హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు పుదీనా మింట్ లీవ్స్ ఎలా స్టోర్ చేసుకోవచ్చు 1 month వరకు పాడవకుండా అనేది చూపిస్తున్నాను. సో మనం బిర్యానీస్, నాన్ వెజ్ ఇలాంటివి ఎవ్రీడే చేసుకోం కదా, ఎప్పుడైనా చేసుకుంటూ ఉంటాం. సో అప్పటికప్పుడు పుదీనా కావాలంటే మళ్ళీ వెళ్ళి కొనుక్కోవాలి. కొనుక్కునేటప్పుడు వాళ్ళు కొద్దిగా దానికి అవసరం అంతా ఇవ్వరన్నమాట. సో కంపల్సరీగా ఒక మళ్ళీ చాలా బంచ్ ఆఫ్ లీవ్స్ తీసుకోవాలన్నమాట. సో మళ్ళీ అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి, అవి మళ్ళీ ఎండిపోతూ ఉంటాయి మిగతాది. సో అవన్నీ అలా కాకుండా, వేస్ట్ కాకుండా మీకు ఎలా స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా యూస్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ వీడియోలో. సో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ప్లస్ ఏమంటే, మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తుంటారు కదా, వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయగానే ఓ స్మాల్ బెల్ వస్తుంది కదా, ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఈజీగా మీరు చూస్తూ ఉండొచ్చు అన్నమాట నా వీడియోస్. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను పుదీనా తీసుకున్నాను. పుదీనా చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. ఫ్రెష్గా ఉందో లేదో ఎలా తెలియాలంటే దాని స్మెల్ చూస్తే తెలిసిపోతుంది అన్నమాట. కొనుక్కునేటప్పుడు నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను పుదీనా. ఇప్పుడు మనము పుదీనాని ఒలుచుకుందాము. ఇలా దాని లీవ్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా లీవ్స్ని సపరేట్ చేసుకుంటూ ఆ కాడలు ఉన్నాయి కదా, ఆ కాడలు పడేసుకోకండి. దాని గురించి కూడా చెప్తాను నేను. సో పక్కన ఎత్తి పెట్టుకోండి. పుదీనా మన హెల్త్కి చాలా చాలా మంచిదండి, అది అందరికీ తెలిసిందే. మన పొద్దునే లేసి పుదీనా ఆకు నోట్లో వేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కూడా. పిల్లలు కూడా పుదీనా ఇస్తూ ఉండాలన్నమాట. చిన్నప్పటి నుండే ఇస్తూ ఉంటే వాళ్ళకి బాగా అలవాటు అవుతుంది. నేను పుదీనా చట్నీ చేయాలనుకుంటే అప్పటికప్పుడు యూజ్ చేసేస్తాను. లేదు ఇంకా నేను అప్పుడప్పుడు బిర్యానీలోకి, నాన్ వెజ్లోకి యాడ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట, నేను ఎప్పుడు చేసినా. సో అప్పటి వరకు అది స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాను. ఇలా చేసుకుంటే ఒక 1 month వరకు పుదీనా పాడవకుండా సేమ్ అలాగే ఉంటుందన్నమాట. మీరు నేను చేసినట్టు చేసుకొని రెఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు కాడళ్ళు, వాటి కాడల్లో 2 types ఉంటాయండి. కొంచెం లేతగా ఉండేటివి, కొంచెం వచ్చి ముదురుగా ఇలా పర్పుల్ కలర్లో ఉంటాయి. సో నేను ఇక పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా, ముదురుగా ఉండేటివి అవి తీసుకున్నాను. అవి తీసుకొని అట్లా అక్కడ అలా కట్ చేసేసుకోండి. లాస్ట్లో ఇలా కట్ చేసేసుకొని ఒక జార్ తీసుకోండి, దాంట్లో వాటర్ వేసుకొని ఇది ఇలా దాంట్లో వేసేసుకోండి. సో మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అన్నమాట లీవ్స్ అన్ని, పుదీనా లీవ్స్ మళ్ళీ వస్తాయి దాంట్లోనే. ఒక 2 to 3 days పుదీనా లీవ్స్ మళ్ళీ ఫామ్ అయిపోతాయి. సో మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ పుదీనా ఆకులు ఉన్నాయి కదా, అవన్నీ రన్నింగ్ వాటర్లో ట్యాప్ వాటర్తో బాగా వాష్ చేసేసుకోండి నీట్గా. సో ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇలా ఎల్లో కలర్ లీవ్స్ కొంచెం డ్రై అయిపోయి ఉంటాయి, సో రింకిల్గా ఉంటాయి లీవ్స్, అవి తీసేసేయండి. సో దానివల్ల ఏమంటే మంచి లీవ్స్ కూడా పాడైపోతాయి. సో అవి కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏమంటే ఒక నాప్కిన్ తీసుకోండి, మంచి ఫ్రెష్గా మంచిగా డ్రై క్లీన్గా ఉండే నాప్కిన్. ఇప్పుడు ఇలా పుదీనా లీవ్స్ అన్ని ఇలా ప్లేస్ చేసేసుకోండి దానిపైన. ఇలా నీట్గా పెద్ద నాప్కిన్ ఉంటే సో మీరు పెద్ద నాప్కినే పెట్టేసుకొని అన్నీ ఒకేసారి డ్రై చేసేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ చూపించాలి కాబట్టి నేను ఒక స్మాల్ నాప్కిన్ తీసుకొని చూపిస్తున్నాను, కొన్ని లీవ్స్ పెట్టుకొని దాంట్లో. సో ఇలా ఇలా చేసేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట నాప్కిన్ని. ఇలా పెట్టేసిన తర్వాత ఇట్లా లైట్గా ప్రెస్ చేసేసుకోండి, ఆ వెట్ అంతా లాగేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి లీవ్స్ అన్నీ డ్రై అయిపోయినాయి బాగా. సో ఇప్పుడు ఏమంటే ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో ఒక టిష్యూ పేపర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఆ డ్రై లీవ్స్ అన్నీ దాంట్లో బాక్స్లో వేసేసుకోండి. ఇలా అన్ని డ్రై లీవ్స్ అన్నీ బాగా డ్రై అయిపోయి ఉంటాయి కదా పుదీనా లీవ్స్, సో అవన్నీ ఇట్లా ప్లేస్ చేసేసుకోవాలి. మళ్ళీ ప్లేస్ చేసేసిన తర్వాత దాంట్లో దానిపైన మళ్ళీ టిష్యూ పేపర్ ఒకటి కవర్ చేసేసుకోండి టిష్యూ పేపర్తో. ఇలా ఇలా కవర్ చేసేసుకోండి.
సో ఇప్పుడు బాక్స్ క్లోజ్ చేసేసుకోవాలి. సో ఈ బాక్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 month స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.